మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం జయచంద్ర నాయుడు పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్ వద్ద ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వరకు ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయుడు మాట్లాడుతూ, మానవ జీవితంలో ఆరోగ్యం ప్రధానమైనదని, వైద్యులు వైద్య సిబ్బంది సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి కాలంలో జీవితాన్ని పణంగా పెట్టి అహర్నిశలు కరోనా బాధితులకు వైద్య చికిత్సను అందించి వారి ప్రాణాలను కాపాడిన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవల విలువ కట్టలేనివని అన్నారు. కోవిడ్-19 ఎదుర్కోవటంలో ఫ్రంట్ లైన్ లో ఉండి పనిచేసిన వైద్యులు, సిబ్బందిలోనూ ఎందరో అమరులైన విషయం మనం మర్చిపోకూడదని అన్నారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి పోరులో ప్రజలు ప్రాణాలు కాపాడటంలో వైద్యుల పాత్ర మరువలేనిదని తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యులు అశోక్ కుమార్, డాక్టర్ జాడ శ్రీకాంత్, విఎస్ ప్రసాద్, ఎం వెంకటేశ్వరరావు, మధుకర్ మాట్లాడుతూ, కోవిడ్ కాలంలో వైద్యులు చేసిన సేవల వల్ల కొన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. నేషనల్ ఐఎంఏ వాళ్ళు కోవిడ్ మ్యాట్రిక్స్ డే కింద డిక్లేర్ చేశారన్నమాట. అంటే కోవిడ్లో మరణించిన అమర వైద్యుల గురించి వాళ్ళని స్మరించుకోవడం, వాళ్ళకి సంతాపం తెలియడం, అదేవిధంగా జనాలకు కూడా కోవిడ్లో చేసిన వైద్యుల సేవ గురించి తెలియడం గురించి కోవిడ్ మ్యాట్రిక్స్ డే, అదే కోవిడ్ అమర వైద్యుల దినోత్సవం కింద డిక్లేర్ చేశారు మన నేషనల్ ఐఎంఏ. సో ఆ విధంగా ఆల్ ఓవర్ ఇండియా నేషనల్ వైజ్ అన్ని బ్రాంచ్ల్లోని ఈ ర్యాలీ కండక్ట్ చేయమని మాకు ఇండికేషన్ ఆర్డర్స్ వచ్చాయి. ఓ విధంగా మనం విజయనగరంలో ఈరోజు కోవిడ్ మ్యాట్రిక్స్ డే మనం సెలబ్రేట్ చేస్తూ ఒక చిన్న ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఇది కేవలం ఒక ప్రజలకు మన వైద్యుల యొక్క సేవలు, వాళ్ళు చేసిన చాలా సాక్రిఫైసెస్, వాళ్ళ చేసిన సేవలు కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ గుర్తు చేయడం గురించి మాత్రమే ఈ ర్యాలీ గురించి ముఖ్య అంశం. వైద్యులకు మనం ఘన నివాళులు అర్పిస్తున్నాం ఐఎంఏ ద్వారా. ఒకటి మీకు తెలుసు, కోవిడ్లో అది ఒక హాస్పిటల్స్ కానీ ఆ టైంలో కానీ ఒక యుద్ధభూమిలా ఉండేది అవి. ఎందుకంటే డాక్టర్లు ప్రాణాలు తెగించి ఎంతోమంది పేషెంట్లు కాపాడారు. ఆ ప్రక్రియలో కొంతమంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కోల్పోయిన అంటే ఆల్మోస్ట్ ఒక సైనికులు ఎలాగ పోరాడారో డాక్టర్లు కూడా ఆ విధంగా పోరాడారు. మీకు తెలుసు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా డాక్టర్ని ఎంతోమంది డాక్టర్ని అభినందించారు. కాబట్టి అంటే ఈ విధంగా మీరు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం వైద్య వృత్తిని బ్రతించుకోవాలి, వైద్యుని కూడా కాపాడాలి, అప్పుడే మంచి సర్వీసెస్ ప్రజలకు కానీ అందరికీ అందుతాయి. కాబట్టి ఈ కోవిడ్ అమరవీరుల దినోత్సవాన్ని ఈ ర్యాలీ రూపంలో ప్రారంభించి అక్కడ ఎవరైతే మన విజయనగరం డాక్టర్లు కూడా ఇద్దరు డాక్టర్లు చనిపోయారు సర్వీస్ చేస్తూ, ఆ డాక్టర్లు కూడా ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ ప్రభాకర్ గారు, డాక్టర్ రవికుమార్ గారు ఇద్దరు చనిపోయారు. కాబట్టి ఇక నుంచి మేము గవర్నమెంట్ డాక్టర్లు కానీ, జూనియర్ డాక్టర్లు కానీ, నర్సింగ్ అసోసియేషన్స్ కానీ, మెడికోస్ కూడా, వైద్యులు అందరూ, మేము అందరం కూడా ఒకే ప్లాట్ఫామ్కి వచ్చాం. భవిష్యత్తులో దేశవ్యాప్తం కూడా ఈ విధంగానే మేము కొనసాగిస్తామని మీడియా ప్రజలకు తెలియజేస్తాం.